హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ట్యాలీలో ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అంటే స్టాక్ని ఏ విధంగా చేయాలి. సర్వీస్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇన్వెంటరీలో ఎంటర్ అయినప్పుడు వాటిని లెడ్జర్స్ కావచ్చు, స్టాక్ ఐటమ్స్ కావచ్చు, ఏ విధంగా క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి వోచర్ ఇంట్రీస్లో అనేది ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. యా, కమింగ్ టు టెలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో మనము ఇన్వెంటరీ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం, ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు మన సర్వీస్కి ప్రజెంట్ ఇప్పుడు ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత డిఫరెన్స్ ఏంటో మనం చూడబోతున్నాం. సర్వీస్ అంటే దానిలో తక్కువ మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది. ఇన్వెంటరీ అంటే పర్టికులర్గా మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకొని మన బిజినెస్ ఏదైతే ఉంటుందో, అది బట్టల షాపా, లేకపోతే ఎలక్ట్రికల్ గూడ్సా, ఓకేనా, ఫర్నిచర్ షాపా, దానికి రిలేటెడ్ ఏ బిజినెస్ అయితే ఉంటుందో దానికి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ పర్చేజ్ చేసి దాని మీద మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ప్రాసెస్ మీద మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది ఈ ప్రాబ్లం చేస్తే మనకు ఐడియా వస్తుంది. ఓకేనా? లెట్స్ గో టు ప్రాబ్లం చూడండి. ఫస్ట్, కళ్యాణ్ రెడీమేడ్ షోరూమ్ అనేది ఒక కంపెనీ. వాళ్ళు 2 lakhs పెట్టి, 20 lakhs పెట్టి మన ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో శైలజ ట్రేడర్స్ నుంచి కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది, తర్వాత మార్కెట్లో సేల్ చేయడం కూడా జరిగింది. యాజ్ యూజువల్ క్యాష్ డిపాజిట్ కూడా చేశారు బ్యాంకులో. అదేవిధంగా పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ కూడా పే చేయాలి. తర్వాత సేల్ చేసిన తర్వాత కస్టమర్ కూడా మనకు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. మనకు అవసరమైనప్పుడు ఏదైనా కంప్యూటర్ పర్చేజ్ చేస్తాం. ఆ బిజినెస్లో చేయంగా మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, డిస్కౌంట్స్ కావచ్చు, శాలరీస్ కూడా మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం లెడ్జర్స్ని యాడ్ చేద్దాం కంపెనీలో. కంపెనీ క్రియేట్ చేసి యాజ్ యూజువల్గా లెడ్జర్స్ని యాడ్ చేయాలి. ట్యాలీలోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, క్రియేట్ కంపెనీ కళ్యాణ్ రెడీమేడ్ షోరూమ్ ఎంటర్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. తర్వాత కంట్రోల్ ఏ చేసి షార్ట్కట్కి సేవ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత F11 ఫీచర్స్లోకి వెళ్ళాలి. F11 ఫీచర్స్లోకి వెళ్ళిన తర్వాత, సో ఇంతకుముందు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ చేసుకునేవారు. అంటే అప్పుడు ఏంటి, సర్వీస్ ప్రాబ్లమ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఆ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ మనకు అవసరం లేదు, అది నోలోనే ఉండాలి. యాజ్ యూజువల్గా ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ చేసుకోవాలి. మనకి బిల్ వైజ్ అనే ఆప్షన్ మనకు అవసరం లేదు. తర్వాత ఎనేబుల్ ఇన్వాయిసింగ్, రికార్డ్ పర్చేజెస్ ఇన్వాయిస్ మోడ్ అనే ఆప్షన్స్, ఈ 2 options ఎస్లో ఉండాలి. ఓకేనా? ప్రింటింగ్ అనేది అవసరం లేదు. ఈ 3 options మనం కంపల్సరీగా ఇన్వెంటరీలో ఎస్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే, సేవ్ చేద్దాం. ఎస్ఆర్ నో. తర్వాత ఎస్కేప్ ఇచ్చేయండి. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్. లెడ్జర్స్ ఏమైతే ఉన్నాయో అవి వాటిని మనం క్రియేట్ చేయాలి. క్యాపిటల్ నార్మల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోలే సేవ్ చేస్తున్నాను. తర్వాత పర్చేజ్ అకౌంట్ కంట్రోలే సేవ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, శైలజ ట్రేడర్స్, కంట్రోల్ సి ఇస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ బి పేస్ట్. ఏమవుతారు, సండ్రి క్రెడిటర్ కంట్రోలే చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత సేల్స్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి సేల్స్ అకౌంట్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ బాలాజీ షోరూమ్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్. సండ్రి డెప్టార్స్ కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా లెడ్జర్స్ ఏమైనా చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అది క్రియేట్ చేయాలి. కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ బి బ్యాంక్ అకౌంట్ కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత కంప్యూటర్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ బి. ఓకే, ఎక్స్ట్రా థింగ్ మనం తీసేద్దాం.
ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాను. తర్వాత యూనివర్సల్ కంప్యూటర్స్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్ రీడర్ కంట్రోల్ చేస్తున్నాను. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత సాలరీస్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఈ విధంగా మనం లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి చూడాలంటే ఎస్కేప్ ఇచ్చేసి ఆల్టర్లో వెళ్ళి మనం ఏ లెడ్జర్ చేసాం వాటి అన్నింటిని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి ఎంటర్ అవుతున్నాము. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్టాక్ గ్రూప్స్ అని, స్టాక్ ఐటమ్స్ అని, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అని మనకి కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ప్రాబ్లంలో యూనిట్స్ ఆఫ్ మెజర్స్ నెంబర్స్లో ఉన్నాయా లేకుంటే బాక్సెస్లో ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ చూసుకున్నట్లయితే మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అనేది అన్ని నెంబర్స్లోనే ఉన్నాయి. ఓకేనా? సో అందుకోసం మనం నెంబర్స్ మాత్రం క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఎన్ఓఎస్ నెంబర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టాక్ గ్రూప్స్లోకి ఎంటర్ అవుదాం. స్టాక్ గ్రూప్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ప్రాబ్లంలో చూసుకుంటే ఇక్కడ ఏమున్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి, తర్వాత షర్ట్స్ ఉన్నాయి. వాటిని గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ప్యాంట్స్ సేవ్ చేసేయండి, తర్వాత షర్ట్స్ సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసాం. ఎస్కేప్ చేయండి. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఐటమ్ ఏముంది, డిగ్జామ్ పాయింట్ కంట్రోల్ చేస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ బి పేస్ట్. ఎప్పుడైతే మనం స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నామో అవి అండర్లో ఆటోమేటిక్గా రైట్ సైడ్లో చూపిస్తాయి. ప్యాన్స్ కాబట్టి ప్యాన్స్ సెలెక్ట్ చేయండి. యూనిట్స్ వచ్చేసి నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ చేస్తున్నాను సేవ్ అయిపోతుంది. తర్వాత రేమండ్ ప్యాంట్ కంట్రోల్ చేస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ వి ఇది కూడా అండర్ ప్యాంట్స్ తీసుకోవాలి. నెంబర్స్ కంట్రోల్ ఏ చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత జోడాయిక్ షర్ట్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్. సో ఇప్పుడు గ్రూప్ వచ్చేసి సర్చ్ తీసుకోవాలి. నెంబర్స్ కంట్రోల్ ఏ. తర్వాత క్రోకడైల్ సెట్ కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి సర్చ్ నెంబర్స్ కంట్రోల్ ఏ. సో ఈ విధంగా మనము ఐటమ్స్ని, నెంబర్స్ని, తర్వాత స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్. ఎస్కేప్. ఇప్పుడు మనం అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ని పాస్ చేయాలి. బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం F6లో రిసిప్ట్లో వేసుకోవాలి క్యాపిటల్. సో ఎంత పెట్టి ఉన్నారు అంటే 20 lakhs. ఓకేనా? క్యాష్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే పర్చేజ్ చేశారు. నెక్స్ట్ పర్చేజ్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర నుండి అంటే శైలజ ట్రేడ్స్ నుంచి కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో పర్చేజ్ క్లిక్ చేద్దాం. పర్చేజ్ ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే పర్చేజ్ క్లిక్ చేస్తే డెబిట్ క్రెడిట్ వచ్చేది. ఇప్పుడు ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత దీని యొక్క ఫార్మాట్ అనేది ఈ విధంగా మారుతుంది, క్వాంటిటీ రేట్ అమౌంట్ అనేసి. ఓకేనా? సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అవసరం లేదు ప్రజెంట్. పార్టీ నేమ్ చూడండి, లాస్ట్ రైట్ సైడ్ లాస్ట్ ఆటోమేటిక్గా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది. మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాము అంటే శైలజ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాము. సో శైలజ ట్రేడర్స్ని మనము పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్చేజ్ లెడ్జర్ అంటే పర్చేజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఐటమ్ ఏముంది, డిగ్జామ్. మన డి అని టైప్ చేస్తే రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ని చూపిస్తుంది, డిగ్జామ్. ఓకే, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి అంటే 50 2500. ఓకేనా? ఒక్కొక్కటి 2500 అనమాట. టోటల్ 125,000 అమౌంట్ అయింది. తర్వాత నెక్స్ట్
రేమండ్ పాయింట్ క్వాంటిటీ ఉంది 75,000 దాని యొక్క టోటల్ అమౌంట్ 2,25,000 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సెట్స్ ఉన్నాయి, జుడాయిక్ సెట్. సో మనం ఒకరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఒకే దాంట్లో ఎంటర్ చేసుకోవాలి. 100, 2,000. నెక్స్ట్ క్రోకడైల్ సెట్ 150, 1,200. ఓకేనా, టోటల్గా 7,30,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సేవ్ చేయాలి. కంట్రోల్ ఏ అని ఇవ్వచ్చు, లేకుంటే ఎస్ఎస్ఎస్సీ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ సేల్ F8, పర్సన్ ఎవరు, బాలాజీ షోరూమ్. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ 50,000 మనం పర్చేజ్ చేసింది, ఎన్ని సేల్ చేస్తున్నాము అంటే 20. ఇక్కడ మనము 20 సేల్ చేస్తున్నాము, ఎంత, 3,000కి. పైన చూడండి 50 పర్చేజ్ చేసాము 2,500కి, కానీ ఇక్కడ 500 యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. 20, 3,000. నెక్స్ట్ జుడాయిక్ సెట్ 40, 2,500. తర్వాత రేమండ్ 55, 3,500. తర్వాత క్రోకడైల్ 150, 1,500. ఓకేనా, 5,77,500కి మనం సేల్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఏముంది అని చూస్తే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 25,000. సో క్యాష్ డిపాజిట్కి సంబంధించింది కాబట్టి కంట్రోలర్ ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ మన దగ్గర నుంచి గోస్ అవుట్ అవుతుంది, ఎంత, 25,000. ఎక్కడికి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. డినామినేషన్స్ చూపిస్తుంది మనకి. నెక్స్ట్ ఎంట్రీ ఏమో చూద్దాం. క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్, మనం ఇంతకుముందు పైన పర్చేజ్ చేసాం కదా శైలజ నుంచి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, అమౌంట్ పే చేస్తున్నాం. సో పే చేస్తున్నాం కాబట్టి బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం పేమెంట్లో వేసుకోవాలి. సో పర్సన్ ఎవరు అంటే శైలజ ట్రేడర్స్. ఎంత ఇస్తున్నాము, 50,000 ఇస్తున్నాము. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మనకి, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ డెబ్టర్. పైన ఇంతకుముందు మనము బాలాజీ షోరూమ్ వాళ్ళకి సేల్ చేసాము. సో వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు, డబ్బు పే చేస్తున్నారు, అంటే అది మన బిజినెస్కి ఇన్కమ్. బిజినెస్కి ఇన్కమ్ అంటే ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి అంటే రిసీప్ట్, అంటే F6 బాలాజీ షోరూమ్. ఎంత, 30,000 ఇస్తున్నారు ప్రజెంట్ క్యాష్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ యూనివర్సల్ కంప్యూటర్స్ 35,000 అన్ క్రెడిట్. అప్పుకు అసెట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ కిలో వేసుకోవాలి, F7 జర్నల్. సో కంప్యూటర్ ఎంతకి, 35,000, ఎవరు, యూనివర్సల్ కంప్యూటర్స్. ఓకే, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 1,400. ఓకేనా, మనం పేమెంట్లో వేసుకోవాలి ఎందుకంటే బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి. 1,400 క్యాష్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, బిజినెస్ కి ఇన్కమ్ కాబట్టి. ఓకే, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్, బిజినెస్ కదా ఇన్కమ్ అవుతుంది, అంటే F6 లో మనం ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. F6, సో ఏంటి, డిస్కౌంట్ రిసీవ్డ్. అమౌంట్ ఎంత, 2,000. తర్వాత నెక్స్ట్ శాలరీ ఉంది కాబట్టి బిజినెస్ కదా ఎక్స్పెన్స్ కాబట్టి మనం శాలరీస్ అనేది పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. సో అమౌంట్ ఎంత, 12,000 క్యాష్. సో ఈ విధంగా ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసుకున్న తర్వాత ఎస్పి చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి మనం చూడాల్సి వస్తుంది. ఆల్ డెఫన్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి మనకి టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ 91,100 రూపీస్ అనేది మన బిజినెస్కి నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. పర్చేజ్ చేసాము, సేల్ చేసాము, యాజ్ వెల్
మనకు ఎక్స్పెన్సెస్ కూడా జరిగాయి, డిస్కౌంట్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరగంగా మనకు నెట్ ప్రాఫిట్ అనేది 91,100 రూపీస్ అనేది మనకు నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మన ఇన్వెంటరీలో ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.